వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల డెబ్బై స్థానాలు సాధించడమే పార్టీ సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని ప్రధాని మోదీ పార్టీ నేతలకు సూచించారు వచ్చే ఎన్నికల్లో పేదల అనుకూల విధానాలు దేశాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దేశ పరపతి వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో భాజపా జాతీయ మండలి సమావేశానికి ముందు జరిగిన పార్టీ పదాధికారుల భేటీలో ప్రసంగించిన ప్రధాని మోదీ బూత్ వర్కర్లు పోలింగ్ బూత్లపై దృష్టి పెట్టాలన్నారు ప్రతి పోలింగ్ బూత్లో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కంటే ఈసారి మూడు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ సాధించాలని ప్రధాని మోదీ కోరారు ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో అవసర అనవసర విషయాలు భావోద్వేగ అంశాలను లేవనైతే అవకాశముందని అందువల్ల పార్టీ శ్రేణులు ప్రభుత్వం చేపట్టిన పేదల అనుకూల విధానాలు అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భారత పరపతి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు సూచించారని భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే తెలిపారు కేంద్రం అమలు చేసిన వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసేలా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పార్టీ ప్రచారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు